10 साल के बाद तेलंगाना में कांग्रेस आया, आपको कैसा लगा? कांग्रेस आप बहुत अच्छा लगा। आजकल लेडीज गरीब यतीम बहुत सारे बस में जाने वाले थे, पैसे लगा लेके जा रहे थे, कांग्रेस आने के बाद बस फ्री करे, बहुत अच्छा हुआ लेडीज लोग के लिए। कांग्रेस आए तो बहुत अच्छा है, अब आगे चल के और अच्छा होंगे। और उसके बाद गैस सिलेंडर भी जो 1500 में मिलता था अभी 500 में मिल रहा, कांग्रेस आने के बाद हर एक चीज़ अच्छा लगा। मर्द कह रहे हैं कि हम भी वोट दिया थे ना, लेकिन हमको कुछ भी नहीं किया, आपको क्या लगता? तो मर्द बोले तो मर्द घर से बाहर काम पे जा सकते हैं, लेडीज बोले तो लेडीज कैसा काम पे जाते हैं, पैसे रहेंगे तो काम पे जाते ना। तो गरीब आदमी जो लेडीज है तो बस फ्री है बोल के उन्हें काम पे जा रहे हैं, अपन मर्द आदमी है कमा के कुछ भी कर सकते, लेडीज तो कुछ भी नहीं कर सकते। తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎట్లా ఉందన్న పరిపాలన అంతా ఎలాగో? ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఆటోలది మాకు చాలా ఇబ్బంది ఉందమ్మ, ఇంతకుముందు మాకు బాగా అయ్యేది కానీ ఇప్పుడైతే ఏమి లేదు, అసలు బస్సులు ఫ్రీ చేసినప్పటి నుంచి మాకు అసలు ఆటో గిరా కావట్లేదు, ఏం కావట్లేదు, మా చాలా ఇబ్బంది అంటే చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇక మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాము, పిల్లలకు ఇక ఫీజు కట్టుకోలేకపోతున్నాము, అని ఈ ఆటో కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము, అంత పరిస్థితి ఘోరంగా అయిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో మీకు నచ్చిన అంశాలు ఏంటండి? కాంగ్రెస్లో నచ్చిన అంశాలు ఏం లేదండి. ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఇంతకుముందు చాలా బాగుండేది, మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు బస్సు ఫ్రీ చేసినప్పటి నుంచి చాలా ఘోరంగా అయిపోయింది అన్నమాట. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే కొంచెం బాగా ఉంటుంది, నెక్స్ట్ తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన అంశాల్లో మీకు ఏది బాగా నచ్చిందని అనుకుంటున్నారు? న్యూ రేషన్ కార్డు కేసీఆర్ 10 ఇయర్స్లో ఏం చేయలేదు, న్యూ రేషన్ కార్డు ఇప్పుడు చేస్తానంటూ హామీ ఉంది, చూద్దాం. కొంతమంది అయితే మాకు ఇంకా రేషన్ కార్డు ఇంకా రాలేదు, హామీ ఇంకా అమలు చేయలేదని బాధపడుతున్నారు. 3 మంత్ చెప్పాను కదా, 3 మంత్ 100 డేస్ చెప్పాం కదా, టైం ఉంది కదా, ఇంకా మార్చి వరకు టైం ఉంది, చూద్దాం. నచ్చని అంశాలు ఏంటండి మీరు? నార్మల్ సిమిలర్ ఉండేది అంతే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు మటుకైతే ఏం లేదు, ఇప్పుడు పథకాలు ఇచ్చిండు, మరి ఆ పథకాలకి అప్లై చేయమని ఇచ్చిండు, అప్లై చేయమన్నట్టు మరి అవన్నీ కానీ నిజం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నాకు 3 ఏళ్ళు మా భర్త చనిపోయి పింఛన్ అయితే రాలేదు, ఊర్లో లంచం కానీ పెట్టినా రాలేదు, ఇప్పుడు పెట్టుకున్నా మరి మా పింఛన్ కొరకే పెట్టుకుని, నేను ఇల్లు కానీ నాశపడలేదు, ఇకలాంగి నేను నాకు ఒక బియ్యం కార్డు ఒక పింఛన్ ఒకటి అయితే నేను దానికే ఆయన్ని కొలుస్తాను, నేను ఆ మంచి చేస్తే నాకు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకొని నేను బతుకుతున్నా, ఏ కొడుకులు బిడ్డలు నాకు బెటరు, నేను ఒక్కదానే బతుకుతున్నా హైదరాబాద్ వచ్చి. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కానీ మంచిగా చేస్తారని నేను నమ్ముతున్నా, మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఉన్న వాళ్ళ కోసం కాకుండా లేని వాళ్ళ కోసమే ఆయన మంచి కనకరించితే మంచిగా ప్రేమించితే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నమస్తే దాదా. మీ పేరు? వెంకటయ్య అమ్మ. మంచుకున్నారా? బాగున్నా అమ్మ. దాదా ఇప్పుడు మనకి 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ వచ్చినది కదా, ఎట్లున్నది మీకు ఇప్పుడు? అంతా మంచిగానే ఉన్నదా? ఇప్పటికైతే బాగానే ఉంది కాంగ్రెస్ వచ్చినాక, కాకపోతే ఈ బసలో గొడవ ఒకటి అనేది గొడవ అయిపోతుంది, ఈ లేడీస్ ఎక్కువ అయిపోతుంది, మాయాసంటలకు సీట్లు దొరకలేవు, మేము డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నా కూడా సీట్లు దొరకలేవు, సీట్లు దొరకక మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు కుర్రోళ్ళు అంటే ఏదో రకంగా నిలబడతారు, ముసలోళ్ళు మేము నిలబడలేము కదా, అదొకటి. రేవంత్ రెడ్డి అనేది మంచిగా చేసింటే బాగుంటుంది, మొగోళ్ళకి సపరేట్ ఆడవాళ్ళకి సపరేట్ చేసి ఏ గొడవ లేకుండా చేస్తే బాగుంటుంది, అది దాని వల్ల ఉంటే అది ఒకటి. మాయాసంట ముసలోళ్ళకు పెన్షన్ రావాలి, ఏదో ఇల్లు ఉంది కదా మీకు, అది ఉంది కదా అది ఉంది కానీ మాకు పెన్షన్ ఇవ్వకపోతే రేపు పొద్దున మా కొడుకులు మాకు ఏం చూస్తారు, మా భవిష్యత్తు ఏమవుతుంది మాకు? ఇవి ఇప్పుడు పెన్షన్ వస్తేనే రేపు పొద్దున ఏదైనా మేము తినగలుగుతాం చేయగలుగుతాం, రేపు సీఎం మంచిగా చేశాడు కదా అనేది రేపు పొద్దున ఓటు వేస్తాం. అంతేగానని ఇప్పుడు మాకు పెన్షన్లు లేకుండా ఏ లేకుండా మీ ఆయనకి ఇచ్చాం కదా మీకు లేదు కదా అని అంటే మేము ఎట్లా బతుకుతాం, ఎట్లా చేస్తాం? వయసు ఉన్నంతసేపు కష్టపడాము, ఏదో కూలీ నాలుగు చేసుకొని బతికాము, ఇప్పుడు కష్టం చేత కాదు, ఎవరు పెట్టుకోరు, ఏదో బతుకుదేరు లేకదో, ఇక్కడ ఇది బండి పెట్టుకున్నాం ఇది కూడా గిన్నె నష్టలేదు, అదో సగం పాడైపోతున్నాయి మాల్ కూడా గిరాకీ లేక, మేము ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి ఏంటి మాకు అర్థమవుతుంది. పెన్షన్కి అయితే పెట్టాము, మళ్ళీ పెన్షన్ వస్తుందా రాదా ఏమో తెలియదు. అది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన విధంగా ఇందులో నచ్చిన అంశాలు ఏంటి దాదా? నచ్చిన అంశాలు అంటే ఇప్పుడు ఒకటి సిలిండర్ ఒకటి మంచిగా చేశాడు 500 అని, ఒకటి కరెంట్ అని బీదలకు అది ఒకటి చేశాడు మంచిగానే చేశాడు,
ఇది కళ్యాణ లక్ష్మి అది ఓ పథకం పెట్టాడు కదా లేడీస్కు, అది బాగానే ఉంది. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నాడు, అది మంచిదే పద్ధతి కాదంటలేను. బీదోళ్ళకు మటుకం సంబంధించింది మటుకం బాగానే చేస్తున్నారు, చేస్తున్నారు కానీ అది అందరికీ వస్తే బాగుంటుంది. బీదోళ్ళకు లేనోళ్ళకు ఉన్నోళ్ళకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతవరకు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళకే వచ్చినాయి, లేనోళ్ళకు రాలేదు, అదే వాళ్ళకు దెబ్బ కొట్టింది. ఇప్పుడు వీళ్ళు కూడా బీదోళ్ళకు చూసుకొని ఇస్తే మంచిది, అందరం బతకాలి, బాగుండాలి. బీదోళ్ళు కూడా అంత కష్టపడాలి, చేయాలి, బాగుండాలి. అది జరిగింది, అట్లా చేస్తేనే బాగుంటుంది. రేపు పొద్దున ఆయన కూడా మళ్ళీ రేపు పొద్దున ఆయన గెలుస్తాడు. ఇక మన టీఆర్ఎస్ లాక ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఎంకసిరికి ఏది లేకుండా చేస్తానంటే రేపు పొద్దున మళ్ళీ వచ్చేది కష్టమే, అది ప్రాబ్లం. అట్లా చేయకుండా అంత ఉన్నోళ్ళకి బీదోళ్ళకి మొత్తానికి మంచిగా చేయాలి. అదొకటి, ఇప్పుడు ఈ దొడ్డి బియ్యం ఇచ్చే బదులు ఆ సన్న బియ్యం ఇస్తే ఆ సన్న బియ్యం వల్ల బీదోళ్ళు తింటారు సన్న బియ్యం. ఈ దొడ్డి బియ్యం ఏం చేస్తున్నారు, తీసుకుంటున్నారు, ఉన్నోళ్ళు అమ్మేసుకుంటున్నారు, తింటలేరు. ఇది ఒక పథకం పెట్టింటే బాగుంటుండే, అది ఒకటి చేస్తే బాగుంటుంది అని మేము ఆలోచన. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది, అంత మంచిగానే ఉన్నదా? అంతా మంచిగా అనుకున్నాం మేడం, అప్పుడు కూడా కేసీఆర్ది కూడా అనుకున్నాము మంచిగా అవుతుంది అంటే అనుకున్నా. నేను ఏడు దగ్గర పోతే ఎవరు పట్టుకుంటే నాకు పింఛన్ కూడా చేయలేదు, రేషన్ కార్డు చేయలేదు, ఎవరు చేయలేరు. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు పట్టుకొని వచ్చిన మా ఆయన చనిపోయి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. నాకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఒకటి ఉంది, గ్యాస్ బిల్ ఉంది, ఇంకంతే మేడం. మాకు ఇల్లు కూడా లేదు, 4 పిల్లలు ఉన్నారు నాకు అంతే. మరి మీరు అప్లై చేసినారమ్మన్నా? ఈరోజు చేసిన మేడం, ఈరోజు చేసిన. కొంచెం పనులలో పట్టించుకోక అక్కడిక్కడ పోయి అడుగుతుంటే ఈరోజు పోయి చేసిన మేడం. మరి మీరు ఏవైతే కావాలనుకున్నారో అవన్నీ వస్తే బాగుంటుంది. అన్నీ వస్తే బాగుంది మేడం, మా పిల్లలు ఉన్నారు, మాకు ఎవరు లేరు ఆదుకునే, అట్లానే అడుగుతున్నాను. హలో అండి, చెప్పండి. అమ్మమ్మ పేరు? నా పేరు ప్రియాంక. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే డల్గానే ఉంది అంతా మొత్తం. ఏమంటే ప్రజలకు ఏం చేస్తుండ్రు, అది ఏంది బస్సు వచ్చినప్పుడు అంటే ఏం ఫ్రీ ఏం అనుకుంటున్నాం, కానీ బస్సులో పోతే అసలు జాగా ఉండలేదు, ఏమి ఉండలేదు, అసలు కూర్చోడానికి కూడా ఇబ్బందిగానే. ఫ్రీగట్టిగా తీసేస్తేనే ఇంకా మంచిది, అది ఉన్న రోజులు అయితే చాలా ఇబ్బంది పడలేదు. కావాలంటే పిల్లలకి ఏదైనా సాయం చేస్తే ఇంకా మంచిది, మేమైతే అది అనుకుంటున్నాం. ఇప్పుడు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు కదా, అది నిజమెంత అంతా అప్లై అయితే చేసుకున్నాము, కానీ అది వచ్చే వరకు నమ్మకం లేదు మాకైతే. ఇప్పుడు 6 గ్యారంటీలో మొన్న అభయ హస్తమని అప్లికేషన్ ఫామ్స్ అన్నీ రెడీ చేశారు, ఇందులో మీరు దేనికి అప్లై చేసుకున్నారు? అంటే నాకైతే సొంత మిల్లు ఉంది, నేను దానికోసం ఏం చేయలేదు, కరెంట్ బిల్లు తక్కువ రావాలని దానికోసం చేసుకున్నాను. నాకు ఇది ఏదన్నా అది రేషన్ కార్డు లేదని దానికోసం అప్లై చేసిన, అది వచ్చే వరకు నాకు గ్యారంటీ లేదు, అది వస్తే నేను అవును చేస్తున్నాడని నమ్మకం ఉంటుంది నాకు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మీకు నచ్చిన అంశాలు ఏంటి చేసిన వాటిలో? చేసిన వాటిలో అంటే ఏమంతా నాకేం నచ్చలేదు అంతవరకు అయితే, చేసిన అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి.